हेलो फ्रेंड्स, गुड इवनिंग। ई रोज नेनु मीकु ई वीडियो लो इंग्लिश ग्रामर लोनी कांकर्ड गुरिंचि चेप्पबोतुन्नानु। डिग्री फस्ट इयर फस्ट सेमिस्टर सिलबस लो दीनिनि इव्वडं जरिगिंदि। थर्ड चाप्टर ग्रामर लो इव्वडं जरिगिंदि। ई वीडियो चूसे मुंदु मीरु ना ई चानल नि सब्स्क्राइब चेयंडि, बेल ऐकान नु क्लिक चेयंडि। राबोये रोजुल्लो नेनु मीकु మంచి మంచి వీడియోలను, ఉపయోగకరమైనటువంటి వీడియోలను అందించగలను. ఇక డీటెయిల్స్లోకి వెళితే, కాంకార్డ్ అనే పదాన్ని లాటిన్ లాంగ్వేజ్ నుండి తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా పదాలను లాటిన్ నుండి తీసుకోవడం జరిగింది. ఎస్పెషలీ విలియం షేక్స్పియర్, జాన్ మిల్టన్ వీరి రైటింగ్స్ గమనించామంటే మనము ఈ లాటిన్ వర్డ్స్ను ఎక్కువగా గమనించవచ్చు. ఇక కాంకర్డ్ అంటే అగ్రిమెంట్ ఆర్ రిలేషన్షిప్. ఇంగ్లీష్ గ్రామర్లో సబ్జెక్ట్ మరియు వర్బ్ మధ్య గల అగ్రిమెంట్ను లేదా రిలేషన్ను మనం కాంకర్డ్గా చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని సెంటెన్స్లో చాలా వర్డ్స్ ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించినటువంటి వర్డ్స్ అన్నీ అందులో ఉంటాయి. వర్డ్స్ మధ్య అగ్రిమెంట్ అనేది ఉంటేనే మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఏర్పడుతుంది. సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేవి ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు ఒక వర్బ్ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ అంటే అది నౌన్ కావచ్చు లేదా ప్రొనౌన్ కావచ్చు లేదా డూయర్ ఇన్ ద సెంటెన్స్, ఎవరైనా పనిచేసే వ్యక్తి కావచ్చు. ఇక వర్బ్ అంటే క్రియ, పనిని తెలిపేది క్రియ. వర్బ్ షోస్ ద వర్క్ డూయింగ్. ఇక సబ్జెక్ట్స్ నంబర్లో ఉంటుంది. ఇది సింగులర్ ఏకవచనము అంటారు తెలుగులో, లేదా ప్లూరల్ బహువచనము అంటారు తెలుగులో. సింగులర్ సబ్జెక్ట్స్ ఒక పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, థింగ్ కావచ్చు, బర్డ్ కావచ్చు, అనిమల్ కావచ్చు, ఒక వ్యక్తి, ఒక ప్రదేశము లేదా ఒక వస్తువు, ఒకటి అనేది మనకు ఇది తెలుపుతుంది. ఇక ప్లూరల్ సబ్జెక్ట్స్ చూస్తే రెండు లేదా రెండు కంటే ఎక్కువ, టూ ఆర్ మోర్ దాన్ టూ అయితే ప్లూరల్ బహువచనము అంటారు దీనిని తెలుగులో. ప్లేసెస్, థింగ్స్, బర్డ్స్, అనిమల్స్ ఎక్సెట్రా. సబ్జెక్ట్స్ అండ్ వర్బ్స్ మస్ట్ అగ్రీ ఇన్ ద నంబర్. సబ్జెక్ట్ కావచ్చు, వర్బ్ కావచ్చు, వీటి రెండింటి మధ్య తప్పనిసరిగా అగ్రిమెంట్ అనేది ఉండాలి ఒక సెంటెన్స్లో. ఇక ఇండిఫినిట్ ప్రొనౌన్స్లో వన్, అనదర్, వన్ ఆఫ్ ద, ఈచ్, ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఎవ్రీథింగ్, సమ్వన్, సంబడి, సంథింగ్, నన్, నోబడి, ఎనీవన్, ఎనీ, ఎనీబడి, ఎనీథింగ్, వీటిని సింగులర్గా ట్రీట్ చేస్తాం. అదేవిధంగా మెనీ, మెనీ ఆఫ్ ద, బోత్, సమ్ పీపుల్, సెవెరల్, ఫ్యూ, వీనిని ప్లూరల్ సబ్జెక్ట్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ద వర్డ్ వర్బ్ మస్ట్ బి అగ్రీ విత్ ఇట్స్ సబ్జెక్ట్ ఇన్ నంబర్ సింగులర్ ఆర్ ప్లూరల్ అండ్ పర్సన్. వీ యూజ్ హ్యాజ్ ఓన్లీ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్ ఇన్ ప్రజెంట్ టెన్స్. వీ యాడ్ ఎస్ టు ద వర్బ్ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్ ఇన్ ప్రజెంట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ walks, talks, eats, closes, runs, plays, heals, serves, hits, etc. ఇక సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ గమనిస్తే హ్యాజ్ ఓన్లీ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్ ఇన్ ప్రజెంట్ టెన్స్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే మనం హ్యాజ్ యూస్ చేస్తాం. ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్కు మాత్రమే ఉపయోగించాలి. సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ప్రజెంట్ టెన్స్లో వర్బ్కు ఎస్ను యాడ్ చేస్తాం. వాక్స్, టాక్స్, క్యాట్స్, క్లోజెస్, రన్స్, ప్లేస్, కిల్స్ ఈ విధంగా. ఇది థర్డ్ పర్సన్ సింగులర్లో మరియు ప్రజెంట్ టెన్స్లో అయితేనే. ఇక హ్యావ్ను ఫస్ట్ పర్సన్ సింగులర్ మరియు ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ మరియు ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్కు ప్రజెంట్ టెన్స్లో వాడుతాము. హ్యాజ్ హ్యావ్ రెండు హెల్పింగ్ వర్బ్స్ లేదా మోడల్ వర్బ్స్. ఇక బీ ఫామ్ గమనిస్తే ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ఈజ్
సింగులర్ లో అయితే అది ప్లూరల్ లో అయితే ఆర్ అవుతుంది పాస్ట్ టెన్స్ లో వాజ్ అనే సింగులర్ ప్లూరల్ లో వర్ అవుతుంది ప్రెజెంట్ టెన్స్ లో హ్యాస్ సింగులర్ అయితే హావ్ ప్లూరల్ అవుతుంది పాస్ట్ టెన్స్ లో హ్యాడ్ సింగులర్ అయితే ప్లూరల్ లో కూడా హ్యాడ్ నంబర్స్ సింగులర్ ప్లూరల్ సింగులర్ అంటే ఏకవచనము ప్లూరల్ అంటే బహువచనము సబ్జెక్ట్స్ గమనించామంటే ఫస్ట్ పర్సన్ ఐ నేను అనేది ఫస్ట్ పర్సన్ అవుతుంది ఆల్వేస్ ప్లూరల్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ మీన్స్ వర్తమాన కాలము పాస్ట్ టెన్స్ భూతకాలము ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలము వర్తమానంలో ఐ నేను అనే పదాన్ని ప్లూరల్గా వాడడం జరుగు బహువచనంగా వాడడం జరుగుతుంది అదేవిధంగా ఐ సింగులర్ ఇన్ పాస్ట్ టెన్స్ భూత కాలంలో ఐ నేను అనే పదాన్ని ఏకవచనంగా ఉపయోగించడం జరుగుతుంది ఇక సెకండ్ పర్సన్ యు నీవు కావచ్చు లేదా మీరు నీవు అన్నా కానీ మీరు అన్నా కానీ యు అనే పదాన్నే మనము యూజ్ చేస్తాము వి యూజ్ యు ఫర్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఇక థర్డ్ పర్సన్ హీ కావచ్చు షీ కావచ్చు దే ఇట్ సీత రాజేష్ ఇంకెవరైనా కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కానివారు థర్డ్ పర్సన్ సింగులర్ కావచ్చు ప్లూరల్ కావచ్చు ఇక జెండర్స్ గమనిస్తే ఫెమినైన్ జెండర్ స్త్రీలింగము మాస్కులైన్ జెండర్ పుంలింగము న్యూటర్ జెండర్ నపుంసకలింగము స్త్రీలకు సంబంధించిన విషయాలన్నీ ఫెమినైన్ జెండర్ సూచిస్తుంది పురుషులకు సంబంధించిన విషయాలు మాస్కులైన్ జెండర్ సూచిస్తుంది అదేవిధంగా ఇక సబ్జెక్టును గమనిస్తే సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు ఎస్ కానీ లేదా ఈఎస్ అక్షరాలను మనం యాడ్ చేస్తే మనం కలిపితే మనకు సబ్జెక్ట్ ప్లూరల్ అవుతుంది బహువచనం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఎస్ యాడ్ చేస్తే బాయ్స్ అవుతుంది బాక్స్ ఈఎస్ యాడ్ చేస్తే బాక్సెస్ అవుతుంది టీచర్ ఎస్ యాడ్ చేస్తే టీచర్స్ అవుతుంది డిష్ ఈఎస్ యాడ్ చేస్తే డిషెస్ ప్లూరల్ అవుతుంది ఇక ఇదే విధంగా వర్బ్ గమనిస్తే ఆల్ ద వర్బ్స్ ఆర్ ప్లూరల్ ఇఫ్ వి యాడ్ ఎస్ ఆర్ ఈఎస్ టు ద వర్బ్ ఇట్ బికమ్స్ సింగులర్ మనం వాడేటటువంటి రెగ్యులర్ వర్బ్స్ అన్నీ బహువచనమే ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ వర్బ్కు ఎస్ కావచ్చు లేదా ఈఎస్ కావచ్చు మనం యాడ్ చేస్తే అది సింగులర్గా మారుతుంది సబ్జెక్ట్లో ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చితే అది సింగులర్ అవుతుంది ఈ తేడాను గమనించాలి ఉదాహరణకు గో ఇది ప్లూరల్ వర్బ్ దీన్ని ఈఎస్ యాడ్ చేస్తే గోస్ అదేవిధంగా వాక్ ఎస్ యాడ్ చేస్తే వాక్స్ డూ ఈఎస్ యాడ్ చేస్తే డజ్ క్లోజ్ ఈఎస్ యాడ్ చేస్తే క్లోజెస్ ఇదే విధంగా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు ఇక ప్లూరల్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ ఎస్ లేదా ఈఎస్ సింగులర్ వర్బ్ ఎలా ఉంటుంది వర్బ్ ప్లస్ ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయబడి ఉంటుంది ఇక కాంకర్డ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ మదర్ 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 కాంకర్డ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ మధ్య రిలేషన్షిప్ ఆర్ అగ్రిమెంట్ గమనిస్తే ఒక సెంటెన్స్లో సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వర్బే ఉండాలి ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వర్బ్ మాత్రమే ఉండాలి ఇది మస్ట్ తప్పనిసరిగా సింగులర్ ఒక సెంటెన్స్లో సింగులర్ సబ్జెక్ట్ అయితే వర్బ్ సింగులర్ అయి ఉండాలి ప్లూరల్ సబ్జెక్ట్ అయితే వర్బ్ ప్లూరల్ అయి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ హీ వర్క్స్ వెరీ హార్డ్ హీ అతడు ఇక్కడ సింగులర్ అదేవిధంగా ఆ సెంటెన్స్లో మనము వర్క్స్ అని తీసుకున్నాము వర్క్స్ వర్బ్కు ఎస్ జాయిన్ అయితే వర్క్స్ అవుతుంది ఇది సింగులర్ అదేవిధంగా ప్లూరల్ సబ్జెక్టు ప్లూరల్ వర్బ్ ఉండాలి ఉదాహరణకు దే వర్క్ వెరీ హార్డ్ దే వారు రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది కావచ్చు ప్లూరల్ కాబట్టి వర్క్ అనేది రెగ్యులర్ వర్బ్ కాబట్టి రెగ్యులర్ వర్బ్స్ అన్నీ కూడా ప్లూరల్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ప్లూరల్ వర్బ్ వచ్చింది సింగులర్ సబ్జెక్ట్ అయితే సింగులర్ వర్బ్ వచ్చింది అదేవిధంగా
రూపీస్ కిలోగ్రామ్స్ కిలోమీటర్స్ డాలర్స్ పౌండ్స్ మనీ ఏదైనా కావచ్చు వెయిట్స్ కావచ్చు లెంగ్త్స్ కావచ్చు హైట్స్ కావచ్చు డిస్టెన్సెస్ కావచ్చు వీటన్నింటినీ మనము సింగులర్గా ట్రీట్ చేస్తాం అదేవిధంగా కొన్ని సబ్జెక్ట్స్ లేదా నౌన్స్ స్పెక్టకల్స్ గ్లాసెస్ ప్యాంట్స్ సిజర్స్ అండ్ గ్లోవ్స్ వీటన్నింటినీ ప్లూరల్గా మనము ప్లూరల్ వర్బ్స్నే యూస్ చేస్తాం ప్లూరల్గా తీసుకుంటాము నంబర్లో సింగులర్ అయినా కానీ వీనిని మనము ప్లూరల్గా ట్రీట్ చేస్తాం అదేవిధంగా కొన్ని నౌన్స్కు ప్లూరల్స్ ఉండవు బహువచనం ఉండదు ప్లూరల్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ వాటర్ నేచర్ స్కై ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పాపులేషన్ నాలెడ్జ్ ఎక్సెట్రా వీటిని మనం బాగా గుర్తుంచుకోవాలి బాగా గమనించవలసిన విషయం ఏమంటే మనకు మన వర్బ్స్ అన్నీ కూడా రెగ్యులర్ వర్బ్స్ అన్నీ కూడా ప్లూరల్లో ఉంటాయి ఇక్కడ ఉదాహరణ గమనిస్తే 500 రూపీస్ ఈజ్ టూ మచ్ టు బై దిస్ డ్రెస్ 500 రూపీస్ 500 రూపాయలు ప్లూరల్ అయినా కానీ మనము దీనిని ఒక యూనిట్గా తీసుకుంటాము ఈజ్ అనే వర్బ్ను మాత్రమే ఇక్కడ సింగులర్ వర్బ్ను మాత్రమే యూస్ చేయడం జరిగింది అదేవిధంగా 10 కిలోమీటర్స్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పీలేర్ అండ్ కల్లూర్ 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్లు ఇది బహువచనము ప్లూరల్ అయినా కానీ దీన్ని ఒక యూనిట్గా తీసుకుమనించామంటే పీపుల్ ఆర్ గోయింగ్ టు ద థియేటర్ పీపుల్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వర్బ్ ఏఆర్ఈఆర్ యూస్ చేశాము సీతా హ్యాజ్ ఎ కార్ సీతా సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ హ్యాజ్ యూస్ చేశాము చిల్డ్రన్ లైక్ టు ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ పిల్లలు బహువచనము ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వర్బ్ లైక్ను ఇక్కడ యూస్ చేయడం జరిగింది ఎవ్రీ వన్ హ్యాస్ గాన్ టు ద పార్టీ ఎవ్రీ వన్ ఇండెఫినెట్ ప్రొనౌన్ కాబట్టి ఇక్కడ సింగులర్ సబ్జెక్టుగా తీసుకొని సింగులర్ వర్బ్ను యూస్ చేయడం జరిగింది సమ్ ఆఫ్ ద ఫుడ్ ఇండెఫినెట్ ప్రొనౌన్ కాబట్టి సింగులర్ సబ్జెక్టుగా ట్రీట్ చేసి సింగులర్ వర్బ్ ఈజ్ను యూస్ చేయడం జరిగింది ఆల్ ద మనీ వాజ్ స్పెంట్ ఆన్ ఫుడ్ ఆల్ ద మనీ కాబట్టి ఒక యూనిట్గా తీసుకొని దీనిని పాస్ట్ టెన్స్లో వర్బ్ వాజ్ను యూస్ చేయడం జరిగింది అదేవిధంగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ స్లో అండ్ స్టడీని ఒకే యూనిట్గా తీసుకొని విన్స్ ఇక్కడ సింగులర్ సబ్జెక్టుగా ట్రీట్ చేసి సింగులర్ వర్బ్ను యూస్ చేయడం జరిగింది నైదర్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ గుడ్ నైదర్ నార్ కావచ్చు ఎయిదర్ ఆర్ కావచ్చు వాటిని సింగులర్గానే మనం ట్రీట్ చేస్తాము కాబట్టి సింగులర్ వర్బ్ని ఇక్కడ యూస్ చేయడం జరిగింది మై స్పెక్టకల్స్ ఆర్ ఇన్ మై పాకెట్ స్పెక్టకల్స్ కళ్ళద్దాలు పీస్ ఒకటే నంబర్ ఒకటే అయినా కానీ మనము స్పెక్టకల్స్ కావచ్చు గ్లాసెస్ కావచ్చు ప్యాంట్స్ కావచ్చు వీటన్నింటినీ కూడా ప్లూరల్ సబ్జెక్ట్స్గానే ట్రీట్ చేసి ప్లూరల్ వర్బ్నే యూస్ చేయడం జరిగింది వన్ ఆఫ్ మై బ్రదర్స్ ఇండెఫినెట్ ప్రొనౌన్ కాబట్టి ఇండెఫినెట్ ప్రొనౌన్ను సింగులర్ సబ్జెక్టుగా ట్రీట్ చేసి సింగులర్ వర్బ్ను వర్క్స్ను యూస్ చేయడం జరిగింది ఇక అదేవిధంగా ఈచ్ క్యాండిల్ ఈజ్ బర్నింగ్ ఈచ్ క్యాండిల్ ఇండెఫినెట్ ప్రొనౌన్ కాబట్టి సింగులర్ సబ్జెక్టుగా ట్రీట్ చేసి ఈస్ అనే వర్బ్ను యూస్ చేయడం జరిగింది గీతా వాక్స్ వెరీ ఫాస్ట్ గీతా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ వాక్స్ను యూస్ చేయడం జరిగింది డాల్ఫిన్స్ లివ్ ఇన్ వాటర్ డాల్ఫిన్స్ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి లివ్ ప్లూరల్ వర్బ్నే వాడడం జరిగింది శ్రీలత వర్క్స్ ఇన్ హైదరాబాద్ శ్రీలత థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వర్బ్లోను వర్క్స్ సింగులర్ వర్బ్నే యూస్ చేయడం జరిగింది హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వర్బ్ యూస్ చేశాము ఈచ్ ఆఫ్ ద కార్స్ ఈజ్ వెరీ వెల్ డిజైన్డ్ బై ద కంపెనీ ఈచ్ ఆఫ్ ద కార్స్ ఇండెఫినెట్ ప్రొనౌన్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్నే యూస్ చేయడం జరిగింది ద యావరేజ్ వర్కర్స్ ఎర్నింగ్స్ ఇక్కడ మనం గమనించాలి యావరేజ్ వర్కర్స్ అపోస్ట్రోఫియస్ యావరేజ్ వర్కర్స్ ఎర్నింగ్స్ ఆదాయాలు ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వర్బ్ను హ్యావ్ను యూస్ చేయడం జరిగింది అదేవిధంగా వన్ ఆఫ్ ద డాక్టర్స్ వర్కింగ్ నౌ ఇన్ కృష్ణా హాస్పిటల్స్ ఈజ్ మై ఫ్రెండ్
वन आफ द डाक्टर्स इंडेफिनेट प्रोनाउन काबट्टी सिंगुलर सब्जेक्ट ट्रीट चेसी सिंगुलर वर्ब यूज चेयडम जरिगिंदी. अदे विधंगा डॉग्स आर फेथफुल डॉग्स प्लूरल सब्जेक्ट अदे विधंगा प्लूरल वर्ब एआरईआर यूज चेयडम जरिगिंदी. अदे विधंगा द सन राइजेस इन द ईस्ट सन राइजेस इन द ईस्ट सन सिंगुलर थर्ड पर्सन सिंगुलर काबट्टी सिंगुलर सब्जेक्ट ट्रीट चेसी सिंगुलर वर्ब राइजेस इकड़ यूज चेयडम जरिगिंदी. ओके फ्रेंड्स ना वीडियो मीकु नच्चिंदनि आशिस्तुन्नानु. ओके फ्रेंड्स ना वीडियो मीकु नच्चिंदनि आशिस्तुन्नानु. ओके फ्रेंड्स ना वीडियो मीकु नच्चिंदनि आशिस्तुन्नानु. ना वीडियो मीकु नच्चिंदनि आशिस्तुन्नानु. अदे विधंगा मीकु कांक्रीट संबंधितटुवंटि डौट्स अन्नी क्लियर अय्यायनि आशिस्तुन्नानु. इंकनु भविष्यत्तुलो मंचि मंचि वीडियोलु नेनु मीकु अंदिंचगल